Hi friends, iroju manamu broken period interest ante enti danni ela collect cheskovachu anna vishayalu gurinchi telusukundam. Actually broken period interest ante ento already manam discuss cheskunnamu, malli meeku ok sari explain chestanu. Broken period interest ante interest before the actual EMI, ante regular EMI, full EMI start avakamundu unna period ni broken period interest antaru. బ్రోకెన్ పీరియడ్ అంటే ఇది ఇంటర్వ్యూలో అడగడానికి, ఇంటర్వ్యూలో చెప్పడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఫుల్ రెగ్యులర్ ఈఎంఐ కంటే ముందు కలెక్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ని బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇది డేస్ బిట్వీన్ డిస్బర్స్మెంట్ డేటు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ డేటు ఈ మధ్యలో ఉన్న డేస్నే బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇవి మీకు ఇంటర్వ్యూలో చెప్పడానికి ఈజీగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక లోన్ తీసుకున్నాను, అది 20th June 2020. ఎవ్రీ మంత్ నేను ఏమన్నాను 10th పే చేస్తాను అని చెప్పాను. అప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు వస్తుంది? 10th జూలై వస్తుంది. కానీ ఈఎంఐ అంటే ఏంటి అండి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, అంటే మంత్లీ అంటే ఒక 30 రోజులు జరిగితే నా లోను నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టాలి. కానీ 20th జూన్ నుంచి 10th జూలైకి 30 డేస్ లేదు, లెస్ దాన్ 30 డేస్ ఉంది. డిస్బర్స్మెంట్ డేట్ నుంచి ఫస్ట్ పేమెంట్ డేట్, ఫస్ట్ పేమెంట్ డేట్ ఈస్ 10th జూలై. ఈ మధ్య డేస్ 30 కంటే తక్కువ ఉన్నాయి, కాబట్టి నేను ఫుల్ ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోతుంది. అప్పుడు నాకేమవుతుంది, డిస్బర్స్మెంట్ డేట్ ఏమో 20th జూన్, ఎవ్రీ మంత్ పేమెంట్ ఏమో 10th. సో ఫస్ట్ పేమెంట్ డేట్ ఫుల్ పేమెంట్, ఫుల్ ఈఎంఐ ఎప్పుడు వస్తుంది అంటే 10th ఆగస్ట్ వస్తుంది. కానీ 20th జూన్ నుంచి 10th జూలై వరకు నేను ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలి, కాబట్టి ఆ ఇంట్రెస్ట్ నేను కలెక్ట్ చేసుకుంటాను. 10th జూలై నుంచి 10th ఆగస్ట్ వరకు రెగ్యులర్ ఫుల్ ఈఎంఐ నేను కలెక్ట్ చేసుకుంటాను. సో ఈ బీపీఐ బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సో ఆప్షన్ 1, ఎగ్జాంపుల్ బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది 1750 వచ్చిందనుకోండి. ఆప్షన్ 1, మనము ఇందాక చూసిన సినారియో ప్రకారము బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ 20th జూన్ నుంచి 10th జూలై వరకు బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్, నా ఫుల్ రెగ్యులర్ ఈఎంఐ 10th ఆగస్ట్. కాబట్టి లోన్ ఇచ్చినప్పుడే ఈ 1750కి కస్టమర్ దగ్గర చెక్ తీసుకొని దీన్ని సపరేట్గా కలెక్షన్ చేసుకొని 10th ఆగస్ట్కి రెగ్యులర్ ఈఎంఐ మనము కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. 2వ ఆప్షన్, నేనేం చేస్తానంటే 2 డిమాండ్స్ కస్టమర్కి పంపిస్తాను. 1, 10th ఆగస్ట్ రోజు రెగ్యులర్ ఈఎంఐ 43,750, నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను, బీపీఐ ఇంట్రెస్ట్ 1750. సో 2 డిమాండ్స్ నేను కస్టమర్కి జనరేట్ చేస్తాను. 1, 20th జూన్ నుంచి 10th జూలై వరకు బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్, 10th జూలై నుంచి 10th ఆగస్ట్ వరకు రెగ్యులర్ ఫుల్ ఈఎంఐ. 3వ ఆప్షన్ ఏంటంటే ఈ 2ని కలిపేసేస్తాను నేను. బీపీఐ ఇంట్రెస్ట్ని రెగ్యులర్ ఈఎంఐని కలెక్ట్ చేసి కలిపేసి 10th ఆగస్ట్కి నేను 45,500 రూపీస్ని నేను డిమాండ్ జనరేట్ చేస్తాను. సో బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ను సపరేట్గా తీసుకోవచ్చు, లేదా రెగ్యులర్ ఈఎంఐతో పాటు డిమాండ్ చేయొచ్చు, 2 కలిపి ఒకే డిమాండ్ అయినా చేయొచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.